कुमरम भीम जिला चिंतला मानेपल्ली मंडलम तिंदा ग्रामस्थुल जलदीक्ष कोनसागुतोंदी। वागुपै वंतेन निर्मिंचालनी मूडु रोजुलुगा दीक्ष चेस्तुन्नारु ग्रामस्थुलु। प्लकार्डुलु पट्टुकोनी वागु दग्गरे आंदोलनकु दिगारु। वागुपै वंतेन लेकपोवडंतो वर्षाकालंलो चाला इब्बंदुलु पडुतुन्नामनी ग्रामस्थुलु आवेदन व्यक्तं चेशारु। वागु उद्धृतिकि इतर प्रांतालकु वेल्ललेकपोतुन्नामन्नारु। ब्रिड्जि निर्मिस्तामनी हामी इच्चिन नेतलु मूडेंडुलुगा अडुगुतुन्ना पट्टिंचुकोवडं लेदन्नारु। చాలా ఇబ్బందులు అవుతున్నాయి। మేము చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి రావడానికైనా లేదంటే అనారోగ్య పరిస్థితులు ఎవరైనా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ప్రాబ్లం తీసుకెళ్లాల్సిన పరిస్థితులైనా లేదంటే మళ్ళీ ఇంటికి రావాలన్నా కూడా మరి ఏ టైంలో వర్షం పడుతుందో ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు। అవతల ఉన్నవారు అవతలనే ఉండాలి। ఈ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు ఇంటికాడ ఉన్న వాళ్ళకి। మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం। దీని కొరకు మరి ప్రజాప్రతినిధులేమో మరి అధికారుల నుండి మాకు అటవీ శాఖ అధికారుల నుండి అనుమతులు లేవని చెప్తున్నారు। ఇంతకుముందు ఈ రోడ్ ఎట్లా చేశారో మాకు అర్థం కావడం లేదు। మరి ఇంకా చాలా గ్రామాలు అడవి ప్రాంతాల్లో ఉన్న చాలా గ్రామాలకు ఇప్పటికీ బ్రిడ్జిలు నిర్మాణం అయినాయి, కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అవన్నింటికి ఎలా దొరికింది మాకెందుకు దొరకడం లేదు। ఒకవైపు రెండు వైపుల ప్రాణాయితనది, ఒకవైపు వాగున్నది, మరొక వైపు దట్టమైన అడవి ప్రాంతం ఉంది। ఆ అడవి ప్రాంతంలో ఎలాంటి రవాణా సౌకర్యం కూడా లేదు మాకు। ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా మేము బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి। పిల్లల చదువులను కూడా మేము త్యాగం చేయాల్సి వస్తుంది। ఎందుకంటే మా ఊర్లో సరైన విద్య లేక మేము బయటకు పంపించినా కూడా బయట ఎక్కడ వర్షం పడ్డా, మా ఊర్లో వర్షం పడకపోయినా బయట ఎక్కడ వర్షం పడ్డా కూడా ఈ వాగు పొంగుతుంది। మాకు ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం ఇబ్బందులు ఎదురవుతున్నాయి। గత 6 సంవత్సరాలుగా కూడా మీకు వంతెన మంజూరు అయ్యింది కానీ అటవీ శాఖ అనుమతులు లేవని చెప్పి కేవలం ఒక కారణంతోనే ఆపుతున్నారు। మేము గత 2 రోజులుగా దీక్ష చేస్తున్నాం, ఈ దీక్ష ఇలాగే కొనసాగుతుంది। మీరు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇలాగే ఉంటాం, ఒకవేళ ఇయ్యకపోతే కూడా మేము పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్ర రూపులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం।